पार्टी नायकुलु गौरवनीयुलु गीता रेड्डी गारु जग्गा रेड्डी गारु निन्न प्रेस मीट मात्लाडारु वाळ्ळ मातलु विंटे कल्लुंडि कूडा कल्लु लेनि कबोजुल्लागा व्यवहरिस्तारु अने ओक सामेत उंटदि ఇవాళ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ ఎంత బాగా నడుస్తుందో ఎవర్ని అడిగినా తెలుస్తది. అది ఇంకా పోయిపోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ హయాములో నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అనే పాటలు వచ్చినాయి, మాటలు విన్నాం. ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాములో నేను పోత బిడ్డ సర్కారు దావకానకన్నంత గొప్పగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులను మనం తీర్చిదిద్దుతా ఉన్నాం. దానికి మాకు మేమేదో చెప్పుకోవడం కాదు, అందుతున్న సేవలే ఒక ఉదాహరణ, వస్తున్నటువంటి రోగుల సంఖ్యనే ఒక ఉదాహరణ. ఇవాళ అట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఇవాళ గీతారెడ్డమ్మ, మీరు ఒక డాక్టర్, మీరు డాక్టర్ అయి ఉండి ప్రభుత్వ ఆసుపత్రులు ఇంత మంచి సేవలు అందిస్తూ ఉంటే మీకు మాట్లాడడం తగనే తగదు. నీ పక్కన నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న జగ్గారెడ్డి గారి నడువు రెండు రోజుల క్రితమైన సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అభినందించిండు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాడు. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసినాడు. రెండు రోజుల కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల గురించి నీ పక్కన కూర్చున్న జగ్గారెడ్డి గారు అభినందించి కృతజ్ఞతలు తెలిపితే నువ్వేమో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా మీకెవరో స్క్రిప్ట్ రాసిచ్చినట్టున్నారు. రండి ఒకసారి సర్కారు దావఖానకు. కరోనా లాంటి కష్ట సమయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాంధీ ఆసుపత్రిలో తిరిగి పేషెంట్స్ కు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. మా వైద్య ఆరోగ్య సిబ్బందికి కూడా ధైర్యాన్ని నింపి లక్ష మంది కరోనా పాజిటివ్ కేసులకు ఒక్క గాంధీ ఆసుపత్రిలో సేవలు అందించాం. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి ఉస్మానియా ఆసుపత్రి ఆధునీకరణకు 200 కోట్లు మంజూరు చేశారు. అఫ్ కోర్స్ కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చారు. అంటే ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా పోయిందా? ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా తిరుగుతా ఉన్నారు, కానీ మీరు ఢిల్లీలో ఏదో ఆసుపత్రికి పోతే దాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మంచిని చూసి నేర్చుకుంటే దాన్ని అభినందించాలి, ఇంకా ఏదైనా మంచిది మన రాష్ట్రానికి తీసుకొస్తే సంతోషపడాలి. కానీ మీరేదండి విమర్శించాలి కనుక విమర్శించే విధంగా మాట్లాడుతున్నారు. అసలు మీ హయాంలో ఎప్పుడన్నా జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలనే సోయి వచ్చిందా అమ్మా మీకు? 70 ఏండ్లు దశాబ్దాల కాలం మీరు పరిపాలించిన తెలంగాణలో వచ్చినాయి 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో 7 ఏళ్లలో 33 కాలేజీలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. 70 ఏళ్లలో 3 కాలేజీలు తెచ్చిన ఘనత మీది, 7 ఏళ్లలో 33 కాలేజీలు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అసలు మీకు మాట్లాడే నైతికత ఉన్నదా? ఎన్నడన్నా ఆలోచించిందా? ఇవాళ మీరు కాలేజీలు పెడితే మన పిల్లలు ఉక్రెయిన్కో రష్యాకో చైనాకో ఫిలిప్పైన్కు పోయి ఎందుకు ఎంబీబీఎస్ చదువుతా ఉన్నారు? ఈ ఘనత మీది కాదు. మీరన్నా ఆలోచించిందా, మన పిల్లలు ఉక్రెయిన్కి ఎందుకు పోతున్నారు, రష్యాకి ఎందుకు పోతున్నారు, చైనాకి ఎందుకు పోతున్నారు, మన పిల్లలు ఎందుకు ఇంత తిప్పలు పడుతున్నారో ఎన్నడన్నా ఆలోచించిందా మీరు? కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఏసీ కార్లలో తిరుగుతారు, ఆఫీస్ రూమ్లలో కూర్చుంటారు. మేము బస్తీల్లో తిరుగుతున్నాం, సర్కారు దవాఖానలలో తిరుగుతున్నాం, పేదలకు సేవలు అందించడంలో పోటీపడి పనిచేస్తున్నాం మేము ఈరోజు. అసలు మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ అంటే గతం గంతే. మీ గతం తప్ప ప్రస్తుతం అంతా కాంగ్రెస్ పార్టీ ఆగభాగం. అసలు మీకు ఒక శృతే లేదు. మీ దాంట్లో మీరు ఒకళ్ళు ఖండిస్తారు, ఒకళ్ళు మాట్లాడతారు. ఏ లీడర్ ఏం మాట్లాడతాడో ఒక లీడర్కు పొంతనలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకే పార్టీలనే శృతి లేదు, మీరు ప్రజలకేం సేవ చేస్తారు? అసలు మీకు ఆ హక్కు ఎక్కడిది? మీరంతా కాంగ్రెస్ పార్టీ అంటే మాటల పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంటే చేతల పార్టీ. మీరుండగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాదులో ఖమ్మం జిల్లాలో వానలు పడ్డాయంటే డయేరియా అంటురోగాలు పిట్టల్లాగా పాపం మా గిరిజన సోదరులు చనిపోదురు. ఇలా కేసీఆర్ గారి హయాంలో అసలు అంటురోగాలు ఉన్నాయా, డయేరియా ఉన్నాయా, వానలు పడ్డా ఎక్కడన్నా కనీసం ఇబ్బంది ఉన్నదా? గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఎన్నడన్నా ఈ బస్తీ దవాఖానాలు పెట్టాలనో, టిమ్స్ పెట్టాలనో, నిమ్స్ను అభివృద్ధి చేయాలనో, డయాలసిస్ సెంటర్లు పెట్టాలనో ఏ రోజన్నా ఆలోచించిందా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు? అమ్మా గీతారెడ్డమ్మ గారు, మీ జైరాబాద్ దవాఖానకు పోయి చూసిరా. మీరు మంత్రులున్నాడు మీ జైరాబాద్ దవాఖాన ఎట్లున్నది, ఇవాళ ఎట్లున్నదో ఒక్కసారి పోయి చూసిరా. మీరున్నప్పుడు ఐసీయూ లేదు, ఇవాళ మేము ఐసీయూ పెట్టించాం మీ జైరాబాద్ దవాఖానలో. ఇవాళ మీ జైరాబాద్ లో మేము డయాలసిస్ సెంటర్ పెట్టించాం. మీ జైరాబాద్ లో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి శాంక్షన్ చేసినాం.
కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు మంత్రిగా ఉండి చేయలేని మీ జహీరాబాద్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసింది పోయి చూసి సంతోషించు, ఒక డాక్టర్గా అభినందించు, కనీసం నీతి నిజాయితీ పెట్టి మాట్లాడండి. మీకు మాట్లాడే నైతిక హక్కే లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు సర్కారు దవాఖానల గురించి టీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ 70 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ఇన్నేళ్లు దీన్ని పరిపాలించిన గత ప్రభుత్వాల హయాంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 17,000 అయితే 7 ఏళ్లలో ఆ సంఖ్యను 27,000కు తీసుకుపోయినాం. 7 సంవత్సరాల్లో 10,000 కొత్త పడకలను సర్కారు దవాఖానలలో అదనంగా ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి. మీ హయాంలో 70 ఏళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 200 ICU బెడ్స్ ఉంటే ఇవాళ 6,000 ICU బెడ్స్ ఏర్పాటు చేసినాం. మీ 70 ఏళ్ల హయాంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇవాళ 60 డయాలసిస్ సెంటర్లు పేదల కోసం ఏర్పాటు చేసినాం. ఎస్ఎన్సీయులు చిన్న పిల్లల కోసం మీరు 18 పెడితే ఇవాళ 65 ఎస్ఎన్సీయులు ఏర్పాటు చేసినాం. డెడికేటెడ్ పిడియాట్రిక్ యూనిట్స్ 70 ఏళ్లలో మీరు 2 పెడితే ఇవాళ 35 డెడికేటెడ్ పిడియాట్రిక్ యూనిట్స్ ఏర్పాటు చేసినాం. మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులు 70 ఏళ్లలో మీరు 6 పెడితే ఇవాళ 28 మాతా శిశు సంక్షేమ ఆసుపత్రులు ఏర్పాటు చేసినాం. ప్యాలియేటివ్ కేర్ అవసాన దశలో చిట్ట చివరి కొన ఊపిరితో ఉన్న వాళ్ళ గురించి మీరు ఏనాడూ ఆలోచించలేదు, మీరు ఒక్కటి కూడా పెట్టలేదు. ఇవాళ 33 ప్యాలియేటివ్ కేర్ సెంటర్స్ను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మేము ఏర్పాటు చేసినాం. మీ హయాంలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెడితే మేము ఇప్పటికే 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరానికే వచ్చేసినాయి, రాబోయే రోజుల్లో దాన్ని 33కు తీసుకుపోగలుగుతున్నాం. మీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 30% ఉంటే ఇవాళ రెట్టింపు చేసి 56% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఇది కాదా ఉదాహరణ? నిజంగా మేము బాగా చేయకపోతే 56% కాన్పులు సర్కారు దవాఖానలలో ఎందుకవుతున్నాయి? మీ హయాంలో 30% ఎందుకైనాయి? 30 కాస్త 56 డబుల్ ఎందుకైంది? అంటే మీ పరిపాలన కంటే మేము ప్రభుత్వ ఆసుపత్రులను బాగా చేసినాం గనక, వసతులు పెంచినాం గనక, డాక్టర్లను పెట్టినాం గనక, కేసీఆర్ కిట్ వచ్చింది గనక ప్రసవాలు 56% పెరిగినాయి. ఇవాళ కేసీఆర్ కిట్ కింద 7 ఏళ్లలో ప్రభుత్వ ఆసుపత్రులలో 15 లక్షల కాన్పులు జరిగినాయి. ఇవాళ 1,500 కోట్ల రూపాయలు ఒక ప్రసవాల మీద మేము అదనంగా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కంటి వెలుగులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో 50 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి 41 లక్షల మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇచ్చింది మీకు కనబడతలేదా అమ్మా గీతారెడ్డి గారు? టీ డయాగ్నోస్టిక్ అనేది మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? దేశం మొత్తం మెచ్చుకుంటున్నది. ఇవాళ పిహెచ్సికి పోయినా ఏ సర్కారు దవాఖానకు పోయినా 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసేటువంటి 33 టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టాము రాష్ట్రంలో. మీరు ఒక్కటన్న పెడతారా? మీరు ఒక డాక్టర్గా ఎన్నడన్న ఆలోచిస్తారా పేదల గురించి? ఇవాళ హెల్త్ ప్రొఫైల్ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ చేయాలని ములుగు జిల్లా సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ చేస్తున్నాం, రేపు రాష్ట్రం మొత్తం కూడా చేయబోతా ఉన్నాం మేము. 108 వాహనాలు గతంలో 330 108 వాహనాలుంటే ఇవాళ 426కు పెంచాం. గతంలో అమ్మ ఒడి బండి ఒక్కటి లేకుండే గర్భిణీ స్త్రీకి పైసా ఖర్చు లేకుండా యాంటీనేటల్ చెకప్ చేయడం కానీ డెలివరీకి తీసుకుపోవడం కానీ కాన్పైనాక తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించడం కోసం 300 అమ్మఒడి వాహనాలు పెట్టినాం, 50 పరమపద వాహనాలు పెట్టినాం, 33 ఆలనా వాహనాలు పెట్టినాం. ఎన్నడన్నా మీరు ఆలోచించినరా? ఆలనా అంటే అర్థం తెలుసా? పరమపద వాహనాల గురించి మీకు ఎప్పుడైనా కనీసం ఆలోచించారా? ఎవరన్నా పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోతే పైసా ఖర్చు లేకుండా ఆ డెడ్ బాడీని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వస్తూ ఉన్నాం. ఈ రకంగా ఇవాళ సేవలు పెరిగినాయి. అమ్మగారు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడినారు. అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచించినరామా ఆరోగ్యశ్రీ గురించి? ఇవాళ ఆరోగ్యశ్రీ కింద గతంలో 2 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఉండేది, దాన్ని ఇవాళ 5 లక్షల రూపాయలకు పెంచినాం. ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ సేవలను 2 నుంచి 5 లక్షలకు పెంచాం. ఈ సంవత్సరంలో 362,000 మంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందారు. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. నిన్న గీతారెడ్డి అమ్మగారు మాట్లాడుతూ ఇంత వివరాలు పంపించమంటే నీకు పంపిస్తా, 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రండి ఎప్పుడన్నా ఏసీ రూముల్లోనో గాంధీ భవన్లో కూర్చుంటే మీకు కనబడదు.
రండి సర్కార్ దవాఖానలకు. నిత్యం నేను సర్కార్ దవాఖానలే ఉంటాను. మొన్న గాంధీలో ఉన్నా, నిన్న కొండాపూర్లో ఉన్నా, ఇవాళ అమీర్పేటలో ఉన్నా, రోజు ప్రజల మధ్య ఉన్నాం. మేము పనిచేయకపోతే సర్కార్ దవాఖానలు తిరిగే ధైర్యం మాకుంటుందా? రోజు ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటున్నాం మేము. ఆరోగ్యశ్రీ కింద ఒక ఏడాదిలో 850 కోట్ల రూపాయల సేవలు అందిస్తే, ఆరోగ్యశ్రీ సేవలు అందించలేవు అని మాట్లాడితే మరి ఏమనాలి మిమ్మల్ని? కళ్ళుండి కూడా చూడలేని కబోదుల్లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంతకంటే ఇంకేమైనా సాక్ష్యం ఉంటుందా? అయినా మేం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ చెప్పింది. పేదలకు వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉంది అని నీతి ఆయోగ్ చెప్పింది. మదర్ మోర్టాలిటీ రేట్, ప్రసవానికి వచ్చినప్పుడు తల్లి మరణాలను గణనీయంగా తగ్గించాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 196 మంది చనిపోతే ఈరోజు ఆ సంఖ్యను 56కు తగ్గించాం. తమిళనాడు రాష్ట్రాన్ని కూడా బైపాస్ చేసినాం. మనకంటే తమిళనాడు 65 మరణాలతో 4వ స్థానంలో ఉంటే తమిళనాడును ఓవర్టేక్ చేసి ఇవాళ శిశు మరణాలు, తల్లి మరణాలు తగ్గించడంలో దేశంలో 3వ స్థానంలో తెలంగాణ నిలబడ్డది. ఈ విషయం మేం చెప్పలే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది. మలేరియాను, టీబీలో కూడా అప్పుడు మీరున్నప్పుడు 2వ స్థానంలో ఉంటే ఇవాళ దాన్ని అరికట్టడంలో 1వ స్థానంలో, మలేరియా టీబీని అరికట్టడంలో దేశంలో తెలంగాణ ముందు భాగంలోకి వెళ్ళింది. మనం చేపట్టినటువంటి బస్తీ దవాఖానాలను 15వ ఆర్థిక సంఘం కూడా అభినందించింది. కరోనా సమయంలో మనం చేపట్టిన జ్వరం సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించి మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణలాగా చేసుకోండి అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా ఇవి మేము చేసినాం. ఎన్నడన్నా మీరు 200 ఏళ్ల కింద కట్టిన గాంధీ దవాఖానా, 100 ఏళ్ల కింద నిజాం కట్టిన ఉస్మానియా దవాఖానా తప్ప ఒక్క కార్పొరేట్ ఆసుపత్రి కట్టాలనే సోయి ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందా? అరే ఎంఎన్జే క్యాన్సర్ ఉంటే నిజాం టైం దేనే, బొక్కల దవాఖానా నిమ్స్ ఉంటే నిజాం కాలం దేనే, మీరు ఒక్క దవాఖానా పెడతారా? ఇవాళ కేసీఆర్ గారు వరంగల్లో హెల్త్ సిటీ తెచ్చిండ్రు, ఎల్బీ నగర్లో, ఎర్రగడ్డలో, ఇవాళ అల్వాల్లో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తున్నాయి. టిమ్స్ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తయారు చేస్తున్నాం. నిమ్స్లో మరో 2000 పడకల ఆసుపత్రి, ఎర్రమంజిల్లో 36 ఎకరాల భూమి ఇవాళ నిమ్స్కి ఇచ్చి 2000 పడకల ఆసుపత్రి నిమ్స్ను తెస్తున్నాం. అసలు మీరు ఎప్పుడన్నా మీకు ఈ ఆలోచన వచ్చినది? మీకు మీ కొట్లాటలు తప్ప, మీ పంచాయతీలు తప్ప ప్రజల పంచాయతీ మీకు ఎప్పుడు పట్టిందని? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన గాంధీ దవాఖానా, నిజాం పెట్టిన ఉస్మానియా తప్ప మీరు ఎన్నడన్నా ఇన్నేళ్ళు అధికారంలో ఉంటే ఒక్క నాడన్నా ఈ పేదల గురించి ఆలోచించిందా? ఇలా రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్లోనే 6000 పడకల సూపర్ స్పెషాలిటీ కొత్తగా తీసుకొస్తా ఉన్నాం మేము. వరంగల్లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ తెస్తా ఉన్నాం. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 700 నుంచి ఇవాళ 4 గంటలు పెంచినాం. 2840 ఎంబీబీఎస్ సీట్లు ఒక్క ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసినాం. పిల్లలు ఉక్రెయిన్కు పోవాల్సిన అవసరం లేదు, పిల్లలు చైనాకు పోవాల్సిన అవసరం లేదు, మన పిల్లలు మన దగ్గర చదువుకోవాలని. మీరు 70 ఏళ్లలో 700 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో తెస్తే 7 ఏళ్లలో 2840కి తీసుకుపోయాం. వచ్చే 2 ఏళ్లలో 5240 ఎంబీబీఎస్ సీట్లకు తీసుకుపోతాం. ప్రభుత్వ రంగంలోనే ఈ రాష్ట్రంలో పేదలు ఎంబీబీఎస్ చదువుకునే విధంగా 5240 ఎంబీబీఎస్ సీట్లు దేబోతా ఉన్నాం. 70 ఏళ్లలో మీరు 700 పెడితే 7-8 ఏళ్ల లోపల 5240 మంది పిల్లలు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుకునే విధంగా తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది. మీరు మాట్లాడకుండా ఉంటే గౌరవం ఉండేది, మాట్లాడితే లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. మీ చరిత్ర అంతా బయట పెట్టాల్సి వచ్చింది, మీ ఏం చేసిందో కూడా మీ కథ అంతా బయట పెట్టాల్సి వచ్చింది. మీది మాటలు, మాది చేతలు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని మాట్లాడండి.